మీరు ఎప్పుడు ఈ డెవిల్ కి సపోర్ట్ చేస్తారు? మీరు కాదు డాడీ, మీరు చెప్పండి. ఈ డెవిల్ చేసే కాఫీ తాగాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి కదా. వీళ్ళకి కాదు నీకు ఉండాలి ఇన్సూరెన్స్. ఉండు నా చేతి లైఫ్. దుర్గా కాపాడు. ఆగు. ఆగరా. హే, సరే సరే సరే. ఇక నువ్వు రెడీ అవుతావా? హాస్పిటల్కి వెళ్ళాలన్నావు కదా, నేను డ్రాప్ చేసి వెళ్తాను. గివ్ మీ 10 మినిట్స్. 1 అవర్? నువ్వు తయారవ్వాలంటే 1 అవర్. ఒరే అన్నయ్య, నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావురా. ముందు నువ్వు పోయి ఇక్కడి నుంచి ఇద్దరు పోండి. ట్రే పట్టుకో. అరే పరిగెత్త రా, అరే ఇదే పరిగెత్త. డాడీ, హాస్పిటల్లో అంజుతో నేనుంటాను. కాసేపైన ఇంటికొచ్చి రెస్ట్ తీసుకోమని మమ్మీని కన్విన్స్ చేయండి. నేను చెప్తే వినిపించుకోవట్లేదు. ఏంటి శంకర్, వాళ్ళు పాపను తీసుకొని హాస్పిటల్ నుంచి రాగానే బారసాల అంటారు, ఖచ్చితంగా మనల్ని పిలుస్తారు. ఏం చేద్దాం శాంతి? నేను వెళ్ళక తప్పదనుకుంటా, బియ్యంకులు కదా. నేను రాను. నిశ్చితార్థం మహిది కాబట్టి వచ్చాను. పెళ్లికి వస్తాను, మహికి సంబంధించిన ఏ ఫంక్షన్కైనా వస్తాను, మిగతా వాటికి రాను. హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, ఎందుకు వెళ్ళానా అని. శంకర్కి మనవరాలు పుడితే నాకేం సంబంధం? వాళ్లతో వంతుతూ ఏర్పడింది కదా అని. స్నేహాలు, ఆప్యాయతలు, రాకపోకలు ఇవన్నీ నాకొద్దు. వాళ్ళు అలా ఉంటారు, నేనిలా ఉంటాను. నువ్వు అన్నట్లుగా మీరు వియ్యంకు, వాళ్ళింట్లో జరిగే శుభకార్యాలకు మీరు వెళ్ళాలి, తప్పదు. నాకు బలవంతమేం లేదు. నువ్వో విషయం మర్చిపోకూడదు సత్య, పల్లవి పెళ్ళి. పల్లవి ఇంటర్వ్యూ అయిపోయింది, తను సెలెక్ట్ అవుతుంది, ట్రైనింగ్కి వెళ్తుంది, పోలీస్ ఆఫీసర్ కూడా అయిపోతుంది. ఆ తర్వాతైనా తన పెళ్లి గురించి నువ్వు ఆలోచించక తప్పదు. పల్లవి దుర్గని తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోదు, అది నీకు తెలుసు. నువ్వు ఒప్పుకోకపోతే జీవితాంతం అలా ఉంటుందే తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోదు. తన సంతోషం కోసం నువ్వు ఏదో ఒకరోజు వాళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తే ఆ రోజు సెల్వస్వామి నీకు బంధువవుతాడు, అది నువ్వు ఫేస్ చేయక తప్పదు. ఇప్పట్నుంచే నువ్వు నెమ్మదిగా నీ మనసులో ఉన్న ద్వేషాన్ని పక్కన పెట్టడం, శంకర్ వాళ్ల ఫ్యామిలీతో మొదలు పెడితే నెమ్మదిగా సెల్వస్వామిని కూడా యాక్సెప్ట్ చేయగలుగుతావు, ఇదంతా తట్టుకోగలుగుతావు. సెల్వ నన్ను చూడగానే దయ గుర్తుకు రాని రోజు సెల్వ నన్ను యాక్సెప్ట్ చేస్తాను. ఆ రోజు వస్తుందా కీర్తన? ఎప్పటికైనా వస్తుందా? ఆ రోజు వచ్చేదాకా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి డాడీ, మీరు బాధపడకండి ప్లీజ్. మీరు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసిన రోజే మా పెళ్ళి, అంతవరకు మిమ్మల్ని ఏమీ అడగను, బాధపడకండి. రెడీ అయిపోయావా?
సర్లే వెళ్ళు. ఏంటి డాడీ చెప్పండి. తర్వాత మాట్లాడతానులే. పర్వాలేదు డాడీ, తొందర లేదు. మీరు చెప్పండి, రండి. నీకు నేనెప్పుడు డాడీలా అనిపించలేదు, ఓ శత్రువులా అనిపిస్తాను. నీకు తండ్రి అంటే నీ మావయ్య, నేను కాదు. ఆయన మీదున్న అభిమానంలో 100వ వంతు కూడా నా మీద ఉండుండదు కదా. అయ్యో లేదు డాడీ. అంతేనా నాకు తెలుసు దేవి, అందుకు కారణం నేనే. ఇంతకాలం నేనే నీతో ఎంతో అన్యాయంగా క్రూరంగా ప్రవర్తించాను. నువ్వు మహిదర్ను ప్రేమించానంటే విరుచుకుపడ్డాను, ఈశ్వర్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాను, బ్లాక్మెయిల్ చేశాను. ఈశ్వర్ మహిదర్ని చంపపోయాడని తెలిసి వెనుకేసుకొచ్చాను. మహిదర్ మీద అటాక్ జరిపించింది నేనేనని అబద్ధాలు చెప్పి నిన్ను నమ్మించి నీకు మహిదర్కు మధ్య ఎంతో దూరం తీసుకొచ్చాను. ఆఖరికి మీ ఇద్దరికి పెళ్ళైపోయిందని తెలిసినా నేను ఓర్కోలేదు. ఈశ్వర్ కోసం మహిదర్ని చంపడానికి సిద్ధపడ్డాను. నువ్వు ఏమైపోతావో తెలిసినా ఆ ఘోరం తలపెట్టాను. ఒక తండ్రి చేయవలసిన పనులు కావవి. అందుకే నీ మనసు నిండా నేనంటే అయిష్టం ఉండటంలో ఆశ్చర్యం లేదు. నేనిలా చేయడానికి కారణాలున్నాయి. బావ జైలుకెళ్ళినప్పుడు తన ఆస్తిని పిల్లల్ని నా చేతుల్లో పెట్టారు. నేను భద్రంగా కాపాడతానని ఆయన నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. నా బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాలన్న తపనలో నా దృష్టంతా బావు పిల్లల మీద ఉంచాను. ఎక్కడ నా పిల్లల మీద పక్షపాతం చూపిస్తానోనని మిమ్మల్ని దూరంగా ఉంచాను. మీకన్నా వాళ్ళ సంతోషం, వాళ్ళ క్షేమం నాకు ముఖ్యమని నిర్ణయించుకున్నాను. అందుకే ఈశ్వర్ కోసం నీకు అన్యాయం చేస్తూ పోయాను, నిన్ను బాధ పెడుతూనే పోయాను. ఆఖరికి ఈశ్వర్ నిన్ను చంపాలనుకున్న రోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. నేనెంత పొరపాటు చేశానో ఆ రోజు నాకు తెలిసింది. ఈ పొరపాటు నీ మీద ప్రేమ లేనందుకు చేయలేదు దేవి, నా కుటుంబం కన్నా నా బాధ్యత గొప్పది అనుకున్నందుకు చేసింది. ఇందుకు నేను బాధపడుతున్నాను. నిజం చెప్పాలంటే నిన్ను బాధ పెట్టిన ప్రతిసారి నేను బాధపడ్డాను. ఇదంతా నీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. డాడీకి నేనంటే ప్రేమ లేదు అన్న ఆలోచన మనసులో ఉంచుకుని వెళ్ళకూడదు. డాడీకి నీ మీద ప్రేమ ఉంది, చాలా ఉంది. బాధ్యతల వల్ల దాన్ని పైకి చెప్పుకోలేకపోయాను. అంతే, నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నీకీ డాడీ ఉంటాడో గుర్తుంచుకో.